ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చట్టాలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రూపొందించినప్పుడే ఆశించిన ఫలితాలుంటాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ ముసాయిదా బిల్లు అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ధరణి పోర్టల్ ఇంతవరకు ఎవరికీ అర్థం కావడం లేదన్నారు జీవన్ రెడ్డి. జిల్లాల్లో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కాలపరిమితిని నిర్దేశిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కొత్తగా తెస్తున్న ఆర్ఓఆర్ యాక్ట్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలంటూ పలువురు వక్తలు సూచనలు చేశారు. అది ఎందుకు ఈ రెవెన్యూ వ్యవస్థ మీద గత ప్రభుత్వానికి కక్షణా లేకుంటే అసలు ఎందుకు ఈ రెవెన్యూ వ్యవస్థ చిన్న భిన్నం కావడంతో చివరికి ఆయన్ని చిన్న భిన్నం అయిపోయింది అమ్మని చెప్పంటాను నేను. ఈ రెవెన్యూ వ్యవస్థ మీద కక్ష కట్టడం ఈ పాపమే ఆయన కొట్టిందని చెప్పంటాను ఇప్పటికే ఈ రెవెన్యూ వ్యవస్థ సరిచేయటం లోపల అందరం కూడా భాగస్వామ్ కావాలని చెప్పంటాను. ప్రపంచంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గమని అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం చాలా సంతోషమన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని పారిస్తే మునుగోడు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇవ్వాలన్నారు రాజగోపాల్ రెడ్డి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపైన స్నాన సంకల్పం ప్రారంభించారు ఆలేరు ఎమ్మెల్యే బీరుల ఐలయ్య. గుట్ట మీద ఉన్న విష్ణు పుష్కరిణి ఇవాల్టి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం కోసం దంపతులకు టికెట్ ధర 500 రూపాయలుగా ఆలయాధికారులు నిర్ణయించారు. గతంలో మాదిరిగానే విష్ణు పుష్కరిణి స్నాన సంకల్పం రావడంతో ఆలయానికి పూర్వ వైభవం వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అలాగే కొండపైన నూతనంగా ఏర్పాటు చేసిన అఖండ దీపారాధన సేవలను ప్రారంభించారు ఎమ్మెల్యే. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఒక వరం లాంటివన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిట్యాల మార్కెట్పల్లి మండలాలకు సంబంధించిన 60 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మీకు సాయం అయ్యింది అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం, మన జిల్లా మంత్రి గారి యొక్క ఉద్దేశం. మన జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు కూడా పదే పదే చెప్తారు, మనం ఎప్పుడు ప్రజల సేవకులుగా ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. రాజకీయాలు అనేటువంటిది ఎన్నికలప్పుడే, తర్వాత రాజకీయాలు మనం మాట్లాడవద్దు, రాజకీయాలను మనం అంత పెద్ద తీసుకోవద్దు. గత కాంగ్రెస్ 13,000 అంత్యోదయ కార్డులు పేదలకు ఇస్తే 3,000 తగ్గించిన ఘనత కేటీఆర్కు దక్కిందన్నారు కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి. బతుకమ్మ చీరల పేరిట పద్మశాలల జీవితాలతో కేటీఆర్ చిలగాటం ఆడాడని విమర్శించారు. 275 కోట్ల బకాయిలు పెట్టారని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రజలు ముఖ్యమని 100 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారన్నారు కెకే మహేందర్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ఇలా ప్రజలే మాకు ముఖ్యమన్న ఉద్దేశం కొద్దీ వారు పెట్టిపోయిన బకాయిలలో 275 కోట్ల బకాయిలలో 100 కోట్ల రూపాయలు ఇలా వాళ్ళకి బకాయిలకు ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. హైదరాబాద్లోని పెద్దంబరపేట శ్రీ పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు, బోనాలు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.